ఉలుగుగడ్డ నుంచి బీఆర్ఎస్ సర్కార్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీ నష్టపోతుందని తెలిసినా తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు ఆపాలని, వారి ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ అన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పుల ఊబిలోకి లాగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రుణమాఫీ సహా కేసీఆర్ నాడు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణను దోపిడీ రాజ్యంగా మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2004లో సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ తీర్చిదిద్దుతే అయినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో పారి చచ్చిపోయి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాజకీయంగా నష్టం జరిగిన ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని త్యాగాలను చేసి ఎంతో గుండె ధైర్యం ఎంతో మందిని ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం. ఈ 9 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారు 10 బడ్జెట్లను ప్రవేశపెట్టిండు, 500,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు. మిత్రులారా, సాధారణంగా వినండి, చదువుకున్న పిల్లలు ఆలోచించండి. 9 సంవత్సరాలలో 23 లక్షల కోట్లు ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఇస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి సరాసరిగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. 20,000 కోట్ల రూపాయలు ఈ ములుగు నియోజకవర్గానికి ఇస్తే ఈ నియోజకవర్గంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే అవకాశం ఉండే. 23 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే 20,000 కోట్ల రైతు రుణమాఫీ బాకీ పడితే ఇప్పటి వరకు ఆ బకాయిలు తీర్చే ఆలోచన చేయలే. 5,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాల బిడ్డలకు ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే 5,000 కోట్ల రూపాయలు ఇవాళ చంద్రశేఖరరావు బకాయి పడ్డాడు. నిరుద్యోగ యువకులకు 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, కానీ సింగ గవ్వ కూడా ఏ ఒక్క నిరుద్యోగికి ఇవ్వలేదు. ప్రతి పిల్లవాడి కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులు ఎంత ముఖ్యం, ప్రాణ సమానమని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తే ఇవాళ ఆరోగ్యశ్రీ 800 కోట్ల రూపాయలు కాయబడ్డాడు. రైతు రుణమాఫీ జరగలే, డబుల్ రూమ్ ఇల్లు ఇవ్వలే, రైతులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, ఫీజు రియంబర్స్మెంట్ చేయలే, ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు విడుదల చేయలే. మరి నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, 23 లక్షల కోట్లు ఎవడు ఎత్తుకపోయాడు, ఎవడు కొల్లగొండు, ఎవడు 100 ఎకరాల భూములు సంపాదించుండు, 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డాడని చెప్పి ఇవాళ ఈ ములుగు గడ్డ మీద నుంచి నేను అడుగునా. ఈ దోపిడీకి నువ్వు నీ కుటుంబం కారణం కాదా? 2001న పార్టీ పెట్టక ముందు రబ్బర్ చెప్పు లేని నీ కుటుంబం ఇవాళ 1,000 కోట్లకు పడగలెత్తి 100 ఎకరాలు హైదరాబాద్ చుట్టుముట్టూత ఫామ్ హౌజులు కొన్నారంటే ఈ దోపిడి నువ్వు కారణం కాదా అని చెప్పి నేను వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా. ఇవాళ ఈ 9 ఏళ్లలో 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక లెక్క పోలీసుల ఎఫ్ఐఆర్ చెప్తున్నాయి. 20,000 మంది అట్లే చచ్చిపోయి 10,000 మంది ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది ఇవాళ చచ్చిపోతే సావులకు చంద్రశేఖర్ రావు గారు కారణం కాదా అని నేను అడుగుతున్నా.